దావీదు కుమారునికి హోసన్నా. ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. ఇశ్రాయేలు రాజుకు మహోన్నతమున హోసన్నా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మ్రాని కొమ్మల ఆదివారము. ఈరోజు ప్రత్యేకించి ప్రభు జీవించిన చివరి రోజులో ఆయన ఎంతో విజయరాజు వలె యెరూషలేము నగరాన్ని ప్రవేశించడము, ఆయన యొక్క చివరి రోజులను జ్ఞాపకం చేసుకునే సంఘటనలు ఈ వారంలో జరగబోతూ ఉన్నాయి. యెరూషలేములో ప్రభు ప్రవేశిస్తే మనము యెరూషలేమును సూచించే మన విచారణ దేవాలయాన్ని ప్రవేశిస్తాం. కనుక ప్రభు యొక్క చివరి రోజు జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రత్యేకంగా ఆనాడు ఆ యూదులు మ్రాని కొమ్మలు చేతబూని దావీదు కుమారుని హోసన్నా అనుకుంటూ ఆయన్ను ఆహ్వానించినట్లు మనం కూడా ప్రభువును మన సన్నిధిలోకి, మన మధ్యలోకి, మన విచారణలోకి ఆహ్వానిద్దాం. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరిచిన ఈ తాళపత్రములను ఆశీర్వదించి దీవించండి. తద్వారా మీ పవిత్ర హస్తముతో జీవజలముతో పవిత్రపరచండి. ఈ విధముగా క్రీస్తురాజును అమితానందముతో వెంబడించు మేము అతని ద్వారా నూతన యెరూషలేము చేరుకుందముగాక. యుగ యుగములు జీవించు పరిపాలించరు వారా, ఏలిన వారు మీతోనందురుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము, లూకా సువార్త 19:28. యేసు యెరూషలేముకు తన శిష్యుల కంటి ముందుగా పయనించెను. అతడు ఒలీవ కొండ చెంతనున్న బెత్ఫాగా బెతానియా గ్రామమును సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు ఎదుట ఉన్న ఆ గ్రామమునకు వెళ్ళుడు, వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడిన ఒక గాడిద పిల్లను చూచెదరు, దానిపై ఎవడనూ ఎన్నను ఎక్కి ఉండలేదు, దాని విప్పు నా ఎదుగు తోలుకుని రండు. మీరు ఎలా దాన్ని విప్పుచున్నారని ఎవరైనా మేము ప్రశ్నించినచో ప్రభువుకు దానితో పని ఉన్నదని చెప్పుడు అని ఆదేశించను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందుకు విప్పుచున్నారని అడిగిను. ప్రభువుకు దీనితో పని ఉన్నదని చెప్పిరి. వారు తోలుకుని వచ్చి యేసు యొద్ద దాని మీద యేసును వస్త్రపరిచి కూర్చుండబెట్టి అతడు ముందుకు సాగిపోవచ్చిన ప్రజలు దారిన వస్త్రపరిచిరి. అందరూ ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతి మహోన్నత మహిమ కలుగునుగాక అని దేవుని స్తుతింపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. గుడిలో గంటలు నాదాలు,
పూజకు పలికే ఆవానాలు మధిలో మిదిలే భావాలు పాడి ప్రభుని రాగాలు గుడిలో గంటల నాదాలు పూజకు పలికే ఆవానాలు మధిలో మిదిలే భావాలు పాడి ప్రభుని రాగాలు గుడిలో గంటల నాదాలు ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా రక్షకుడు మనుషోతారమెత్తి శిలువ మరణం వరకు వినయం గలవాడై మాకు ఆదర్శము సూపూర్ణ నీవు చిత్తగించితివి. శ్రమలలో సహనమును సద్గుణమును అతని నుండి నేర్చుకొని మేము అతని ఉత్తాన మహిమలో కూడా పాల్పంచుకున్నట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు వారు ఏ మనవి చేస్తున్నాము. నన్ను అవమానించుచుండగా నేను ముఖమును కప్పుకొనలేదు, నేను నగుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. క్రీస్తు పాటల స్మరణ ఆదివారము, రాణికొమ్మల ఆదివారము, మొదటి పట్టణము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకుగాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించినట్లు చేసెను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటుని నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమియూ చేయనైతిని. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనుగాక. వారు కలిగించు అవమానములు నన్ను బాధింపచాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 38. యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడినా, గొర్రెయ పిల్లను, యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడినా, గొర్రెయ పిల్లను దిన దినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దిన దినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడినా, గొర్రెయ పిల్లను. నా తలపై మల్లగుచ్చబడినవే, నా తలపులు ఏడుస్తున్నవే, నా తలపై మల్లగుచ్చబడినవే, నా తలపులు ఏడుస్తున్నవే, యేసు గొర్రెయ పిల్లను నేను ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను
అత్యున్నత స్థానముకు లేవనెత్తెను. రెండవ పఠనము పునీత చిన్నప్ప ఫిలిప్పు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనములు. పౌలు ఫిలిప్పు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనములు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు, కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాత్రుడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాల లోకమయందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ఎలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 70. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనముకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, శ్రమలు అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలనని ఎంతయో ఆశించి తిని, ఏలైనా దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానం చేయుడు, ఏలైనా ఇది మొదలు దేవరాజ్యం వచ్చు వరకు ఈ ద్రాక్ష రసము నేను చవిచూడునని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పించబడుతున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనాంతరము పాత్రను అందుకొని,
ఈ పాత్రము మీ కొరకు చిందబడు నా రక్తముతో ముదితమైన నూతన నిబంధన అనేను ఇదిగో నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును కాని ఆయనను అప్పగించు వారికి అనర్థము అనేను అందుకు వారు మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తల ఎత్తెను యేసు వారికి ఇట్లా చెప్పెను అన్యజనుల రాజులు వారిని పాలింతురు వారి అధికారులు ఉపకారులని పిలువబడుదురు కానీ మీరటలా చేయవలదు మీలో గొప్పవాడు చిన్నవాని వలను నాయకుడు సేవకుని వలను ఉండవలయను భోజనం కూస్తున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా ఎవడు గొప్పవాడు భోజనం కూస్తున్న వ్యక్తియే కదా నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను నా శ్రమలో నాకు తోడుగా ఉన్నవారు మీరే నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లు నేను మీకు ఇస్తున్నాను మీరు నా రాజ్యంలో నాతో కూడా విందారగించు సింహాసనంపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రమును తీర్పు తీర్చెదరు సిమోను సిమోను మిమ్ము గోధుమల వలె తూర్పాడబడ్డకు సైతాను ఆశించినది కానీ నేను నీ విశ్వాసము తొలగిపోకుండుడకై నీకై ప్రార్థించితిని నీకు హృదయ పరివర్తనం కలిగినప్పుడు నీ సోదరులను సిద్ధపరపము అనేను అందుకు అతడు ప్రభు నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పగా యేసు పేతురు నేడు కోడికు ఉతకముందు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు బొంకితవని నేను నీతో చెప్పుచున్నాను అనేను నేను మిమ్ము జారను జోలను పాదరక్షలను లేకుండా పంపినప్పుడు మీకేదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగను లేదు అని వారు బదులు పలుకగా జాలి ఉన్నవాడు జాలను అట్లే జోలను కొనిపోవలయను కత్తి లేని వాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలయను ఏలైనా అతడు అపరాధంలో ఒకటిగా పరిగణింపబడను అను లేఖనము నాయందు నెరవేరవలసి ఉన్నది నన్ను గూర్చి రాయబడినన్నీ నెరవేరునవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను ప్రభు ఇదిగో ఇక్కడ రెండు ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి చాలును అని యేసు బదులు పలికెను ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో సోదరులకు గురి కాకుండాకై ప్రార్థనలు చేయుడు అని చెప్పెను పిమ్మట ఆయన రాయివేటు దూరము వెళ్ళి మోకరెళ్ళి ఇట్లు ప్రార్థన చేయసాగను తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్రను నా యద్దు నుండి తొలగింపుము కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచెను ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను ఆయన చెమట రక్త బిందువు వలె భూమి మీద పడుచుండెను ప్రార్థన ముగించి యేసు శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను యేసు వారితో మీరేలా నిద్రించుచున్నారు లేండు శోధనకు గురి కాకుండాకై ప్రార్థన చేయుడు అని చెప్పెను యేసు ఇంకనూ మాట్లాడుచుండగానే అచటకు ఒక గుంపు వచ్చెను 12 శిష్యుల్లో ఒకడగు యూదా వారికి ముందుగా నడుచుచుండెను అతడు యేసును ముద్దు పెట్టుకున్నటకు దగ్గరకు రాగా యేసు వానితో నీవు ముద్దుతో మనిషి కుమారుని పట్టించుచున్నావా అనెను అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోవున్నది గ్రహించి ప్రభు మమ్ము కత్తి దూయమందురా అని అడిగిరి
వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని కుడిచెవిని తెగ నరికెను కానీ యేసు గసాలను అని వాని చెవిని తాకి స్వస్థపరచెను పిమ్మట యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధానార్చకులతో దేవాలయపు అధికారులతో పెద్దలతో ఇటులా అనెను మీరు బందిపోడు దొంగ పైకి వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితరా ప్రతిదినము దేవాలయములో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకారపు శక్తి అయి ఉన్నది వారు యేసును బంధించి ప్రధానార్చకుని పవనముకు తీసుకొని వచ్చిరి పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను వారు భవనం ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను అతడు అచట వెలుతురులో కూర్చుండి ఉండుట ఒక దాసి చూసి అతని వంక తేరి పార చూస్తూ ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను కానీ అతడు ఓయమ్మా నేను అతనిని ఎరుగనే ఎరుగను అని బొంకెను కొంచెం సేపటికి మరొకడు వచ్చి అతనిని చూచి నీవు కూడా వారిలో ఒకడవు అనగానే నేను కాదు అని పేతురు చెప్పెను ఇంచుమించు ఒక గంట తర్వాత ఇంకొకడు నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడు ఏలయనా ఇతడు గలిలయ నివాసియే అని రూడిగా చెప్పెను అందుకు పేతురు ఓయి నీవు చెప్పునది నాకు అర్థమగుటలేదు అనెను వెంటనే అతడు అట్లా చెప్పుచుండగానే కోడి కూసెను ప్రభువు వెనుకకు తిరిగి పేతురును చూచెను నేడు కోడి కోయక ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటలు పేతురుకు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను అప్పుడు భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కన్నులకు గంతలు కట్టి నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి వారింకను ఎన్నో విధముల ఆయనను దూషించిరి ఉదయముననే ప్రజలు పెద్దలు ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకుని వచ్చి నీవు క్రీస్తువా మాతో చెప్పుము అని అనిరి మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు నేను మిమ్మలను ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు కానీ ఇప్పటి నుండి మనిషి కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను అట్లైనా నీవు దేవుని కుమారుడవా అని వారు ఉక్కుమ్మడిగా ప్రశ్నించిరి మీరన్నట్లే అని యేసు సమాధానమిచ్చెను అప్పుడు వారు మనకు ఇంకా ఏమి సాక్ష్యము కావలేను మనము స్వయముగా అతని నోట వింటిమి కదా అని పలికిరి అప్పుడు వారందరూ లేచి యేసును పిలాది వద్దకు తీసుకొని పోయిరి ఇతడు తిరుగుబాటు లేవదీయుచు చక్రవర్తికి పన్ను చెల్లింపు నిషేధించుట తన్ను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుట మేము స్వయముగా వినియున్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి పిలాతు ఆయనను నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను అప్పుడు పిలాతు ప్రధాన అర్చకులతో ప్రజా సమూహములతో నాకు ఇతనిలో నేరము ఏమియో కనిపించడలేదు అని పలికెను ఇతడు గలిలయ ప్రాంతము మొదలు యూదయాసీమ అంతటా బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించిరి ఆ మాటలు విని పిలాతు ఇతడు గలిలయ నివాసియా అని అడిగను ఆయన హెరోదు పాలనకు చెందిన వాడని తెలుసుకొని పిలాతు ఆయనను హెరోదు వద్దకు పంపెను హెరోదు ఆ దినములలో యెరూషలేము నందుండెను
యేసును చూసి హెరోదు మిక్కిలి సంతోషించెను. ఏలైనా ఆయనను గూర్చి చాలా విని ఉన్నందువలన చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురు చూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి హెరోదు యేసును ఒక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానమేమీ ఇయ్యలేదు. ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోహణ చేయుచుండిరి. అప్పుడు హెరోదు అతని సైనికులు ఆయనను నిరాధారించి పరిహాసముగా ఆడంబరమైన వస్త్రమును కప్పి ఆయనను తిరిగి పిలాతి వద్దకు పంపిరి. అంతకు పూర్వము శత్రువులు ఉన్న హెరోదు పిలాతు ఆనాడు పరస్పరము మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను అధికారులను ప్రజలను పిలిపించి ఇతడు ప్రజలను పెడద్రవ పెట్టుచున్నాడని ఇతని నా యొద్దకు కొనివచ్చిరి. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించి తిని ఇతని మీద మీరు మోపిన నేరము ఏవియో నాకు కనిపించడలేదు. హెరోదుకు కూడా ఇతని యందే దోషము కనిపింపలేదు. కనుక అతడు తిరిగి నా వద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదియూ చేయలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టెదను అనెను. పాస్కా ఉత్సవములలో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో వీనిని చంపివేయుడు, మాకు బరబ్బను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరములలో జరిగిన ఒక తిరుగుబాటుకు హత్యకు కారకుటగుటచే కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశంతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు అతనిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. మూడవ పర్యాయము పిలాతు ఇతడు చేసిన నేరమేమి, మరణశిక్షకు తగిన నేరమేదియో ఇతనిలో నాకు కనిపింపలేదు. కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టుదును అని వారితో చెప్పెను. కానీ వారు ఇతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించెను. తిరుగుబాటు హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వానిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారి ఇష్టానుసారము చేసుకొనుటకు వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న క్యురేనియా సిమోను చూసిరి. యేసు వెంటవెల్ సిలువను మోయుటకు వానిని బలవంతము పరిచిరి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుచుండిరి. యేసు వారిని చూచి యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడువవలదు, మీ కొరకును మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏలైనా ఇదిగో గుడ్రాళ్ళు బిడ్డలు కనని గర్భములు చనుబాలియని స్తనములు ధన్యమైనవని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు పర్వతములలో మా మీద పడుడు, తిప్పలతో మమ్ము కప్పివేయుడు అని చెప్పెదరు. పశ్చిమరానికే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన రాను గురించి ఏమీ చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు ఆయన వెంట కొనిపోయిరి. కపాలం అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి వీరు చేయనుదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుడు అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ప్రజలు అచట నిలుచుండి ఇది అంతయు చూచుచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుని వలన పంపుడిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు
ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయన దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్ష రసమును ఇచ్చి యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకను వ్రాసి శిలువపై భాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను రక్షించుకొని మమ్మలను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండోవాడు వానిని గద్దించుచు, నీకు దైవ భయము లేదా? నీవు కూడా అదే శిక్ష పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, మీరు మీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదమని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము సూర్యుడు అదృశ్యుడాయను. 3 గంటల వరకు దేశమందంతట చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అని పలికి ప్రాణము విడిచెను. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు, నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచట గుమిగూడిన ప్రజలందరూ ఈ సంఘటనను చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి ఇంటికి వెళ్ళిరి. గలీలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరినీ, స్త్రీలను కొంత దూరం నుండి ఇదంతయు చూచుచు ఉండిరి. యూదుల పట్టణమగు అరిమత్తయపు నివాసి అయిన యేసేపు అను ఒకడుండెను. అతడు పట్టణ సభ సభ్యుడు, మంచివాడు, నీతిమంతుడు. అతడు ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దైవరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును శిలువ నుండి దించి సన్నని నారబట్టతో చుట్టి ఎవరినూ ఉంచబడని రాతిలో తలచబడిన సమాధి ఎందుంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలీలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని యేసు దేహమును ఉంచబడెను. అది వివిధమున చూసిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, తైలమును సిద్ధపరిచిరి. ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతిని తీసుకొనిరి. ఇది క్రీస్తు సువార్త. క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక. యేసుక్రీస్తు నందు ప్రియులకు సహోదరి సహోదరులారా, కుటుంబంలో తండ్రి చనిపోయే ఆఖరి క్షణాల్లో తన బిడ్డలకు ఏదైనా సందేశము ఇచ్చినప్పుడు బిడ్డలంతా ఎంతో ఆతురతతో ఆ సందేశాన్ని ఆలకించడం, తరువాత ఆ సందేశాన్ని స్మరించుకోవటం, దాన్ని ఒక విలువైనటువంటి సందేశంగా వారు తమ జీవితంలో భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో, పూర్వవేదంలో పెద్దలు తమ చివరి దశలో తమ బిడ్డలకు ఇచ్చినటువంటి సందేశాలు ఉన్నాయి. యాకోబు తన బిడ్డలకు చివరి సందేశాన్ని ఇచ్చాడు. అలానే మోషే దైవ ప్రజలకు చివరి దశలో తన ప్రజల నుండి విడిపోయేటువంటి చివరి క్షణాల్లో ఒక గొప్ప సందేశాన్ని అందించాడు. అలానే పౌలు తన చివరి దశలో తాను స్థాపించినటువంటి దైవ సంఘాలకు
ఆ వీడుకోలు సందేశాన్ని అందించాడు. వీడుకోలు సందేశం జీవిత చివరి సందేశం చాలా ముఖ్యమైనది, విలువైనది. అలానే యేసు సిలువపై వేలాడుతూ ఈ లోకా నుండి పరలోకానికి వెళ్ళిపోయేటువంటి ఆఖరి క్షణంలో మానవులందరకు ప్రత్యేకముగా ఆయన శిష్యులమైనటువంటి మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప సందేశం అనేది ఉంది. ఈ దిన మనం ఆలకించినటువంటి సువార్త పఠనములో 23వ అధ్యాయంలో దానిని మనం ఆలకిస్తున్నాం. అది 23వ అధ్యాయం 34వ వచనములో యేసు తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపు అని పలికెను. సైనికులు, పెద్దలు, అధికారులు ఆయన అనేక విధాల హింసించారు, దూషణలు పలికారు, ఎన్నో అసత్యాలు పలికారు, అన్యాయంగా ఆయనకు సిలువ వేశారు. అయినప్పటికీ కూడా వారందరి కొరకు, ముఖ్యంగా తన్ను హింసించే వారి కొరకు యేసు తండ్రిని ఇలా ప్రార్థించాడు, తండ్రి వీరు చేయనది ఏమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. ఆ విధంగా క్షమాపణ జీవితంలో ప్రతి క్రైస్తవుడు క్షమాపణ, మన్నింపు అనేటువంటి సందేశాన్ని పాటించాలి. అదే యేసు ప్రభు మనందరికి ఇచ్చినటువంటి ఆఖరి వీడ్కోలు సందేశం. ఆ విధంగా క్షమాపణ, హింసించు వారికి క్షమాపణ తండ్రి నుండి కోరటమే కాకుండా తానే స్వయంగా తన కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగకు ఆయన చేసినటువంటి ఘోర కృత్యాలన్నిటికీ కూడా పశ్చాత్తాప హృదయాన్ని ప్రదర్శించినప్పుడు అతనికి యేసు ఆఖరి క్షణాల్లో క్షమాపిచ్చ ప్రసాదించారు. యేసు వారితో నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉండు అని నీతో నిజముగా చెప్పుతున్నాను అని పలికారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు తన బహిరంగ జీవితంలో అనేక మందికి క్షమాభిక్షను ప్రసాదించారు. అలానే మీ శత్రువులను ప్రేమింపుడు మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడని కూడా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 44వ వచనంలో బోధించారు. ఆయన ఏ విధంగా బోధించారో హింసించు వారి కొరకు ప్రార్థించడం, వారిని క్షమించడం అనే బోధ ఒక పక్కన చేశారు. దాన్ని యేసు పాటించారు. మనమందరం కూడా మన జీవితంలో ఆ సందేశాన్ని పాటించాలని తెలియజేశారు. క్షమాభిక్ష, ఇతరులను క్షమించడం, మనకు ద్రోహం చేసిన వారిని క్షమించడం అనేటువంటి సందేశం చాలా చాలా గొప్పది. క్రైస్తవ మతంలో, క్రీస్తు ప్రభు సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటిది ఆ ప్రేమతో కూడినటువంటి క్షమాపణ, ఫర్గివ్నెస్. ఇంగ్లీష్లో ఫర్గివ్నెస్ అంటారు, క్షమాపణ, ప్రేమతో కూడినటువంటి క్షమాపణ. అది చాలా గొప్ప సందేశం. ఇతర మతాల్లో అలాంటి సందేశం అనేది లేదని కూడా మనం గ్రహించాలి. అలానే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే కొందరు అడగవచ్చు, ఎన్నిసార్లు క్షమించాలి? తరచుగా మన సంఘంలో అనేక మంది ప్రశ్న వేస్తూ ఉంటారు, ఎన్నిసార్లు క్షమించాలి? ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, ఎన్నిసార్లు క్షమించాలి అనేటువంటి ప్రశ్న. మనం వేసే ప్రశ్నే ఆనాడు పేతురు వేశారు.
పేతురు యేసును ప్రశ్నించాడు, ప్రభు నా సోదరుడు నాకు ద్రోహం చేస్తున్నప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి, 7 సార్లు అని అడిగినప్పుడు 7 కాదు 77 మార్లని యేసు సమాధానమిచ్చారు. అనగా దాని భావం ఏమిటంటే ఎప్పుడూ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండాలి, క్షమాపణ నువ్వు ఎప్పుడు కూడా నిరాకరించకూడదు అనేటువంటి విషయాన్ని యేసు తెలియజేశారు. దానికి ఒక ఉపమానాన్ని కూడా ఇచ్చారు. పరలోకపిత మన పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు, మనం మన దైనందిన జీవితంలో సాటి మానవుల పట్ల సోదరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం, దానికి భేదాన్ని తెలుపుతూ ఒక ఉపమానాన్ని యేసు చెప్పారు. ఒక ధనికునికి, ధనిక యజమానుడికి సేవకులు ఉన్నారు. ఆ సేవకుల్లో ఒకడు చాలా కోటి వరహాల రుణాన్ని ఆ యజమాని వద్ద నుండి తీసుకున్నాడు. అయితే లెక్కలు చూసుకుంటూ ఇక ఆ సేవకుడు తన రుణం మొత్తాన్ని కూడా చెల్లించాలి, వెంటనే చెల్లించాలి, చెల్లించకపోతే ఆయన భార్య పిల్లలను అనుకున్నటువంటి అతను అనుకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా విక్రయించి తన చెలసాలు వేయాలని కూడా శాసించాడు. అప్పుడు ఆ సేవకుడు ఎంతో కోటి వరహాలు తీసుకున్నటువంటి ఆ సేవకుడు ఆ యజమాని పాదాలపై పడి, అయ్యా కొద్దిగా ఓపిక పట్టండి, నేను తప్పకుండా బాకీనంతా కూడా చెల్లిస్తాను అని మొరపెట్టుకున్నప్పుడు ఆ యజమాని ఓపిక పట్టడమే కాకుండా ఆ రుణ మొత్తాన్ని కూడా రద్దు చేశాడు, క్షమించాడు. ఇక నువ్వేమి చెల్లించిన అవసరం లేదు, క్షమిస్తున్నాను, వెళ్ళిపోమన్నాడు. ఆ విధంగా యజమాని నుండి అటువంటి క్షమాభిక్ష పొందినటువంటి ఆ సేవకుడు బయటికి పోయి సాటి తక్కిన సోదరులో ఒకడు, కొద్దిపాటి రుణం తీసుకున్నవాడు, వాడిని వెంటనే గొంతు పట్టుకొని, నీవు నా వద్ద నుండి తీసుకున్నటువంటి రుణాన్ని డబ్బును వెంటనే తిరిగి చెల్లించు అని అతని కుటుంబాన్ని చెరసాల్లో వేయించాడు. అది గమనించినటువంటి తక్కిన సేవకులు చాలా బాధ పొందారు. కోటి వరహాలు బాకీ ఉంటే ఆ యజమాని ఇతన్ని క్షమించాడు కదా, కొద్దిపాటి రుణం, కొద్దిపాటి బాకీ ఉన్నటువంటి వేరొకరి మీద గొంతు పట్టుకొని ఆ విధంగా కఠినంగా వ్యవహరించి క్షమించడానికి ఏమి కూడా సిద్ధంగా లేకపోవడం చూసి బాధపడి పోయి యజమానికి చెప్పారు, అయ్యా మీరే అతని కోటి వరహాల రుణాన్ని దయతో క్షమించారు, అయితే అతను బయటికి పోయి చిన్నపాటి రుణం కూడా క్షమించడానికి సిద్ధంగా లేడు అని చెరసాల్లో వేయించాడని చెప్పినప్పుడు యజమాని మండిపడ్డాడు. అతని మొత్తాన్ని కూడా కుటుంబ సహితంగా చెరసాల్లో వేయించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కథలో, ఈ ఉపమానంలో ఆ యజమాని ఎవరంటే పరలోక తండ్రి, ఆ కోటి వరహాలు రుణగ్రస్తుడు ఎవరంటే మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో ద్రోహాలు, ఎంతో చెడు ప్రవర్తన, పలు రకాల పాపాలు చేస్తున్నప్పటికీ కూడా పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని క్షమాభిక్ష కోరుకున్నప్పుడు ఆ ప్రభు మనను క్షమిస్తున్నారు. ఆ విధంగా ప్రభువు నుండి మనం ఆయన కరుణను, దయను, క్షమను పొందుతూ మన జీవితంలో ఇతరుల పట్ల మనం ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నాం, క్షమించడానికి సిద్ధంగా లేం, పగ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా,
అయితే కొద్ది మొత్తాన్ని కూడా క్షమించడానికి సిద్ధం కాలేం అనేటువంటి భావన. సో మనం ఎలా వ్యవహరిస్తున్నామో ఆ సేవకుడు ఆ విధంగా వ్యవహరించాడు. కనుక సహోదరి సహోదరులారా, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా క్షమా హృదయం కలిగి ఉండాలి అని ఈ దినం బైబిల్ గ్రంథం మనకు పదే పదే చెబుతుంది. యేసు ఇచ్చినటువంటి వీడుకోలు సందేశం, చివరి సందేశం, చాలా ముఖ్యమైనటువంటి సందేశం. అందుకే మార్కు సువార్తలో యేసు మనకు ఈ విషయంగా చెబుతూ ఉన్నారు. మనం అనేకసార్లు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, అయితే ఆ ప్రార్థనలు ఎలా చేయాలనే విషయాన్ని కూడా యేసు మనకు తెలియజేస్తున్నారు. మార్కు సువార్త 11:25-26 వచనాల్లో ఆలకిస్తున్నాం. నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏదైనా మనస్పర్ధ ఉన్నసో వారిని క్షమింపు. దేవునికి మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, మన పాపాలను క్షమించమని ప్రభువును అర్థిస్తున్నాం. అయితే మన సోదరుని పట్ల మనం ఎలా వ్యవహరించాలి? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ సోదరుడిపై నీకు మనసు ఏదైనా మనస్పర్ధ ఉన్నసో వారిని క్షమింపము, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదమ్ములను క్షమించును. కానీ నీవు నీ సోదరుని క్షమింపని ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదమ్ములను క్షమింపడు. చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం చెప్తూ అందించుకోవాలి. కానీ నీవు నీ సోదరుని క్షమింపని ఎడల పరలోకమందున్న నీ తండ్రియు నీ తప్పిదమ్ములను క్షమింపడు. అలా అందుకే ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవునికి కానుకను అర్పించబోయేటువంటి సమయంలో నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినసో వెంటనే నీ కానుకను ఆ పీఠం ముందే వదిలివేసి ముందుగా వెళ్ళి నీ సోదరునితో సఖ్యపడి సమాధానపడి అప్పుడు వచ్చి నీ కానుకను ప్రభునకు చెల్లింపు. అప్పుడు ఆ కానుక ప్రభు స్వీకరిస్తారనే విషయాన్ని మత్తయి సువార్తలో 5:23-24 ఆలకిస్తున్నాం. ఈ సందర్భంలో మనం ప్రత్యేకంగా ఒక విషయాన్ని గమనించాలి. ఆ విషయం గురించి పౌలు గారు మనకు ఎంతో స్పష్టంగా బోధించారు. అదేమిటంటే, అనుదినం మనం చూస్తున్నాం మన సంఘంలో పగ తీర్చుకొనడం అనేది సర్వసాధారణమైపోయింది. అది యేసు మనకిచ్చినటువంటి ఆఖరి సందేశానికి విరుద్ధం. పగ తీర్చుకోవడం అనేది దేవుని సందేశానికి క్రైస్తవులకు తగని విషయం. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 12:17-21 పగ తీర్చుకోరాదు అనే విషయాన్ని మనకు స్పష్టంగా బోధిస్తూ ఉన్నారు. అదేమన్నా, ఒకడు నీకు అపకారము చేసిన సో తిరిగి వానికి అపకారము చేయకుడు. అయితే సంఘంలో మనం చూసేది ఏమిటి? ఎవరైనా మనకు అపకారం చేస్తే వెంటనే తిరిగి అపకారం చేయటానికి కంకణం కట్టుకుంటాం, అనగా వెంటనే పగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం, పగ సాధిస్తాం. అది యేసు బోధకు, క్రైస్తవ మత సిద్ధాంతానికి విరుద్ధమైనటువంటి జీవితం. అదే విషయాన్ని ప్రభు యేసు ప్రభు తమ జీవితకాలంలో బోధించారు, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు అందించారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు వీడుకోలు సందేశం, క్షమాపణ మన జీవితంలో ముఖ్య సందేశముగా
జీవితంలో ఒక గొప్ప భాగ్యంగా మన జీవితానికి దేవుని అందించేటువంటి సందేశంగా మనం భావించి పాటించడానికి ప్రయత్నిస్తాం. పరలోకమును భూలోకమును సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విస్మరిస్తున్నాను. అతని యొక్క ఏకాసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విస్మరిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమయ కన్యమర్యం నుండి పుట్టెను. పోంస పిలాతుని అధికారమునకులోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం ముందు సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలిచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయకూర్చును. పవిత్ర ఆత్మను విస్మరిస్తున్నాను. పరిశుద్ధ కతోలిక ప్రయోజనం విస్మరిస్తున్నాను. పాపముల మన్నింపును విస్మరిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విస్మరిస్తున్నాను. నిత్య జీవమును విస్మరిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలమందు పశ్చాత్తాప హృదయములతో మన దీన విన్నపములను దేవునికి విన్నవించుకుందాము. సర్వేశ్వర, మా పరిశుద్ధ పాపు గారు, మా పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలు తమ తమ త్యాగపూరిత జీవితం ద్వారా అధికమధికముగా క్రీస్తునికి సాక్షులుగా చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానస్నానం పొందిన వారందరూ పాపములకు అధికమధికంగా మృతి చెందినట్లు తమ పవిత్ర జీవితముల ద్వారా క్రీస్తు స్లీవ్ మార్గము ద్వారా రక్షణ లభించునని ప్రబోధించినట్లు చేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ దివ్య కుమారుని పాటలను మరణమును ధ్యానించడం ద్వారా మేమును సమస్త మానవులను రక్షణ వరముల ప్రసాదములను పొందినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా అనుదిన గృహ కార్యములయందు పాలములందును కర్మాగారములయందును కార్యాలయందును గల స్లీవులను మోయచు మరణించిన క్రీస్తునాథుని అనుసరించినట్లు చేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మేము క్రైస్తవ ప్రేమ వలన ఔదార్యము వలనను శ్రమలు అనుభవించుచు వాణ్ణి ఓడించినట్లు కష్టపడు వారులను కురిపించినట్టు చేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మీరు దయామయులు, ప్రేమ స్వరూపులు, శాంతిమూర్తులు. మా దీన ప్రార్థన దయతో అంగీకరించండి. మేము పాపమును వీడి పుణ్య మార్గమును పయనించి మాకు మీ వరములు దయచేయండి. ఈ మనవులను మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మాకు దయచేయండి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సరస్వతి కలాపితైన సర్వేశ్వరునికి అంగీకారం అవుటలా ప్రార్థించండి. ప్రభు హరినామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర సభా ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ ప్రభువా, నీ జనిత యొక్క కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము నీతో సఖ్యపడు గడియా మరింత దగ్గర పడునుగాక. మేము మా సొంత ప్రయత్నముతో నీ నుండి పాపక్షమను సాధింపలేము, కానీ సాటి లేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కారుణ్య ఫలమును సవిచూచుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారాయి మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలు
పితా సరస్వతి నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎత్తుడు నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలయనా క్రీస్తు నిర్దోషి అయ్యుండి పాపాత్మల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలు అనుభవించెను దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించెను అతని మరణము మా పాపములను క్షాళన చేసెను అతని ఉత్థాన మా ముక్తి ధనమును చెల్లించెను కావున పరలోకముతో ఏకమై నిరతము నిన్ను స్తుతించు నీ మహావైభవమును కొనియాడేటట్లనగా హోసానా 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 దళాధిపతికి హోసానా సర్వేశ్వరునికి హోసానా దళాధిపతికి హోసానా సర్వేశ్వరునికి హోసానా దళాధిపతి ఆ సర్వేశ్వరుడు నిత్య పవిత్రుడు హోసానా 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 భూపరమండల హోసానా మహిమత నిండెను హోసానా భూపరమండల హోసానా మహిమత నిండెను హోసానా భూపరమండల హోసానా మహిమత నిండెను హోసానా భూపరమండలమంతా నిండెను మహిమాన్వితమై హోసానా భూపరమండలమంతా నిండెను మహిమాన్వితమై హోసానా 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 ప్రభు నామంబున హోసానా వచ్చెడి వారు హోసానా ప్రభు నామంబున హోసానా వచ్చెడి వారు హోసానా ప్రభు నామంబున హోసానా వచ్చెడి వారు హోసానా ప్రభు నామమున వచ్చెడి వారు ఆశీర్వాదితి హోసానా ప్రభు నామమున వచ్చెడి వారు ఆశీర్వాదితి హోసానా 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 పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడు నీ సృష్టి అంతయు నిన్ను సంతుడ యుక్తము ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావరణం సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు కావున ఓ ప్రభువా ఈ కానుకలు నీ సముఖమును తెచ్చి ఉన్నాము పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరుస్తా ప్రతిమాలుస్తున్నాము ఈ విధమునవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాశీర్వదిస్తున్నాము అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన అనంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారణకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు
నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన రహస్యము మా జేసువా మీ మరణమున ప్రకటించెదము మీ ఉత్థానమున చాటెదము మీరు మరలవచ్చు వరకు మేము కనకదండ్రి నీ కుమారుని రక్షణ ఆయతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించు అతడు మరలా వేయించి నిదురుచు సమయం ఈ పవిత్ర జీవన బరుణ్ణి కృతంతో నీకు అర్పించున్నాము నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతి మారుస్తున్నాము తన మరణం ద్వారా మమ్మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బరుణ్ణి స్వీకరింపము మేమతడి శ్రీరక్తులతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లు దయసూపము అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీసభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురును మా గాలిబాలి పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపడుపుము నీ చిత్త ప్రకారము నీ సముఖము చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము దయగల తండ్రి నలు దిశలు చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యంపరచుకునుము చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి ప్రార్థన చేయుచున్నాము వారి ద్వారానే మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగును
పారతి దుపారతి పుష్పారతి. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. ప్రభువానికిడి నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములను పాపముండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆగమ నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శిశువ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, అయినను మీరు ఒక మాట కలిగిన ఆత్మ స్వస్థత పొందును. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమావతార రూప, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాది రాజా, నీ విందులోనా నీ పాలుగొనగా, నా కర్మ తేదే నీ కరుణేగాక. నీ విందులోనా నీ పాలుగొనగా, నా కర్మ తేదే నీ కరుణేగాక. భయభీతి అమరా బహుభాక్తి పరులా, చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింపా. భయభీతి అమరా బహుభాక్తి పరులా, చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింపా. ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమావతార రూప, అంజలులో గైకొను మా దేవా, అంజలులో గైకొను మా దేవా. ఆత్మ శరీరములో అతి కల్మషములు, మన వాక్కులెల్లా మహోగేల్మిషములు. ఆత్మ శరీరములో అతి కల్మషములు, మన వాక్కులెల్లా బహుగేల్మిషములు. కరుణాలవాల కనికరము చూపి, నీ వేందు గొడువా నేర్పించు స్వామి. కరుణాలవాల కనికరము చూపి, నీ వేందు గొడువా నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజాది రాజా.
ఓ ప్రేమ అవతార రూపా అంజలలో గైకొను మా దేవా అంజలలో గైకొను మా దేవా నాయాత్మ శుద్ధి నీ గోరు శరణు నారాక్షణముకై నీ పాంచ జేలి నాయాత్మ శుద్ధి నీ గోరు శరణు నారాక్షణముకై నీ పాంచ జేలి భయ భీతి అమరా బహుభాతి పరులా చనుదేంతు స్వామి నిను స్వీకరింపా భయ భీతి అమరా బహుభాతి పరులా చనుదేంతు స్వామి నిను స్వీకరింపా ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమావతార రూపా అంజలలో గైకొను మా దేవా అంజలలో గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాది రాజా ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును దయతో చూడమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటకును శిలువ శ్రమలను అనుభవించుటకును వెనుదీయలేదు. కనుక శ్రీసభయనుడి కుటుంబమును కరుణతో చూసి సంరక్షింపుము. యుగ యుగములు జీవించి పాలించి ప్రభువును ఈ మన వినానికి మాకు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు వారు ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక మారణ శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు ఒక మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవునితోడి మానను ప్రేమతో సేవించి దేవుని అద్భుత యోగ్యులగుదురుగాక. ఆమేన్. క్రీస్తు భౌతిక మరణం ద్వారా శాశ్వత మరణం నుండి ముక్తులైతురని నమ్ముతున్న మీరు ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవన పొందుదురుగాక. ఆమేన్. తను తాను తగ్గించుకున్న ప్రభువుని ఆదర్శమును అనుసరించు మీరు కూడా అతని ఉత్థానంలో భాగస్థులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆశ్రదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ పండుగ రోజు మ్రానికుమల ఆదివారన తన అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చించి మన మధ్యకు వచ్చి మనందరి నిమిత్తము దేవుని స్తుతిస్తూ దివ్య పూజను కొనియాడి మనం ఇక్కడ నూతనంగా కట్టుకునిన పరిశుద్ధ శిలువ మార్గాన్ని ఆశీర్వదించి మనతో ఉన్నటకు విచ్చేసినటువంటి మన కడప బిషప్ గారు గాలిబాల్ మేత్రాన్లను హృదయపూర్వకంగా వారికి నేను వందనాలు చెబుతూ ఉన్నాను. ఒకవేళ మీరు మన ప్రాంతంలో కొంచెం తక్కువే కానీ మీరు గమనించి ఉంటే మారుతున్న కాలానికి అనుకూలంగా మారుతున్న కాలంలోని ఎన్నో తప్పులు లోకములో జరుగుతున్న ఎన్నో పరిణామాలు వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి జగద్గురువులు పోపు గారు పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారు శ్రీసభను నవ నిర్మాణము చేయుటకు ప్రజల్లో చైతన్యము కలిగించుటకు ప్రజలు చురుగ్గా సువార్త ధర్మములో పాలు పంచుకొనుటకు ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన దైవ పిలుపు ప్రకారం నడుచుకొనుటకు వారు విశ్వ ప్రపంచమంతా వ్యాప్తి చెందిన కథోలిక విశ్వాసులందరికీ పిలుపునిచ్చారు.
కనుక అనేక చోట్ల ఈ పునర్నిర్మాణము పునరంకితము సభలు జరుగుతూ ఉన్నాయి. కథోలిక విశ్వాసులలో ప్రజలలో చైతన్యం వస్తూ ఉంది. అలాంటి కోవకే ఇప్పుడు మన పీఠాధిపతులు కూడా వాళ్ళు ఎంతో శ్రమతో ఓపికతో మనందరి పట్ల మొత్తము కడప పీఠం పట్ల కడప మేత్రాసనం పట్ల వారికున్న అమూల్యమైన ప్రేమతో అన్ని ప్రాంతాలు తిరుగుతూ అదేవిధంగా దేవుని అనుగ్రహాలు ఆశీర్వాదాలు అందజేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో జమ్మల మడుక్కు రావాలని మన పీఠాధిపతులు ఎప్పుడు ఉవ్విలూరుతూ ఉన్నారు. ఈరోజు ఆ రోజు కావటం, ఈరోజు మన మధ్యకు రావటం అనేది నిజంగా చాలా సంతోషం, నిజంగా చాలా సంతోషం. కనుక ఒక చిన్న వారు వచ్చినందుకు వారిని గౌరవిస్తూ వారికి మన ఆరాధ్య భావాన్ని పూజిత భావాన్ని తెలియజేస్తూ ఇప్పుడు వారికి చిన్న సన్మానం చేస్తాము. మన విచారణ తరపున సిస్టర్ లిస్సీ గారు దయచేసి ముందుకు రండి. సిస్టర్ లిస్సీ గారు, తర్వాత కే బాబు గారు, విజయమేరీ వారి సతీమణి ముగ్గురు వచ్చి బిషప్ గారిని శాలువాతో సన్మానించి పూలదండ వేసి ఒక మెమెంటో ఇవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను. చిన్న మెమెంటో రైట్, ఓకే, పట్టుకోండి, అట్లా పట్టుకోండి. జై జై యేసు రాజా, జై జై రాజాతి రాజాని కే, జై జై రాజాతి రాజాని కే, జై 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 యేసు రాజా, జై జై రాజాతి రాజాని కే, జై జై రాజా రాజా, జే జే పాప కోపములో వరయోనా, పాప కోపములో వరయోనా, నన్ను జోసి చే జాసి, నన్ను జోసి చే జాసి, చక్కగదరి కే గదరి కే చేతివి, జే జే స్వరాజా, జే జే రాజా దే రాజాని కే, జే జే రాజా దే రాజాని కే, జే జే. కాలం తర్వాత ఈ దినం మీ అందరితో కలిసి ఈ దివ్య పూజా పరిణి సమర్పించడం మాకెంతో సంతోషం. విచారణ గురువు సాంసన్ గారి ఆహ్వానం మేరకు మీ అందరితో కలిసి ఈ పండుగ రోజున, మాణిక్రమల పండుగ రోజున మిమ్మందరినీ సందర్శించడం కూడా మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో మీరు దూర ప్రాంతాల నుంచి అలానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కలిసి గుడి పట్టకుండా జనం ఇచ్చేశారు. చాలా చాలా సంతోషం. ఇంతమంది ఈ దీప పూజలో పాల్గొనటం,
క్రైస్తవ విశ్వాసాన్ని వ్యక్తపరచడం, ఎంతో భక్తితో విశ్వాసంతో ఆసక్తితో దీపోజలో పాల్గొన్నారు. చాలా సంతోషం, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీకు చక్కని విశాలమైనటువంటి దేవాలయం ఉంది. ఇటువంటి దేవాలయం అన్ని చోట్ల లేదు. అయితే మీ కొరకు ఘన ప్రకాశం ఎండి ప్రకాశం గారు అంత 2003లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా మేము గుర్తించాం. అంత విశాలమైనటువంటి గోరి, అలానే ఒక కమ్యూనిటీ హాల్ అనేది కూడా మీకు ఉంది. కాబట్టి వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. జమలమడుగు చాలా ముఖ్యమైనటువంటి కేంద్రం, భవిష్యత్తులో కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి కేంద్రం. అటువంటి కేంద్రంలో మీ విచారణ ఉండటం, దానికి ఫాదర్ సాంసన్ గారు 1 సంవత్సరం క్రితం ఇక్కడికి విచారణ గురువుగా రావటం, అంతకుముందే ఒకసారి ఇక్కడ పనిచేసామని కూడా మాకు గతంలో తెలియజేశారు. 2వసారి ఎంతో సంతోషంతో ఈ విచారణకు చేశారు. వచ్చిన తర్వాత చక్కని సిమెంట్ రోడ్, అంతకుముందు సిమెంట్ రోడ్ లేదని నేను అనుకోవటం, చాలా చక్కగా ఉంది. ఇరుప్రక్కల ఇసుక వేసి చక్కగా ఎంతో అలంకారంగా ఈ ఆలయాన్ని, అంతే ఈ ఆలయానికి ముందు ఈ ఆవడనంతా కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. చాలా సంతోషం. ఎందరో దాతల సహకారంతో దీన్ని సాధించారు. కాబట్టి ఈ సందర్భంలో అన్ని విధాల భక్తి విషయాల్లో, విశ్వాస విషయాల్లో, అనేక భక్తి కార్యక్రమాల్లో సాంసర్ ఫాదర్ గారు ఎంతో ఆసక్తితో పనిచేస్తున్నారు. అలానే ఈ ఆవరణకు అవసరమైనటువంటి వసతులు కానీ, ఇతరత్ర శిలో మార్గం కానీ, ఇంకా ఎన్నో సదుపాయాలు సమకూరుస్తున్నారు. కాబట్టి మీ అందరి తరపున సాంసన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రభు దేవుళ్ళ కోరుతూ ఉన్నాను. ఒకప్పుడు వారు సాంసన్ నా స్టూడెంట్, తర్వాత నా కళ్ళ ముందే వారు గురువయ్యారు. వారు గురువై 40 సంవత్సరాలు పూర్తయిన కూడా మాకు ఈ మధ్య తెలిసింది. కనుక 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది ఒక పెద్ద మెట్టు. ఆ మెట్టు తర్వాత 50 సంవత్సరాలకి స్వర్ణ జూబిలి అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది 40 సంవత్సరాలకి రూబీ జూబిలి అని ఏదో చేసుకుంటూ ఉంటారు. అందరూ చేసుకోకపోయినా కొందరు చేసుకుంటూ ఉంటారు. కనుక సాంసన్ ఫాదర్ గారు 40 సంవత్సరాలు గురువుగా అనేక ప్రదేశాల్లో పనిచేశారు. అలానే కేనల్లాలో పట్టభద్రులై కేనల్లా ప్రొఫెసర్గా కూడా పనిచేశారు సెమినరీలో. అలానే మేత్రాసంలో కూడా ఆ కోణం నుంచి కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారు. అలానే అడ్మినిస్ట్రేటర్గా కూడా పనిచేశారు. వేరు వేరు విచారణలు పనిచేశారు. అడ్మినిస్ట్రేటర్గా 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేశారు. కాబట్టి అటువంటి చరిత్ర, ఘన చరిత్ర కలిగినటువంటి ఎన్నో సహకారాలు అందిస్తూ సుదీర్ఘంగా గురు జీవితాన్ని జీవించు ఇటువంటి జూబిలీని కూడా వారు చేసుకున్నారు. కనుక ఈ సందర్భంలో 40 సంవత్సరాల గురువుగా మా కళ్ళ ముందే ఒక విధంగా ముగించడం మాకు ఎంతో సంతోషం. ఈ సందర్భంలో వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ప్రభు దీవెనలు కోరుతూ ఉన్నాను. ప్రభు మేము ఎన్నో విధాల దీవిస్తూ వచ్చారు. ఈ ముఖ్యమైన కేంద్రంలో విశ్వాసాన్ని మీరు ప్రదర్శిస్తూ అన్ని విధాలు అభివృద్ధి చెందాలని కూడా నేను ప్రత్యేకంగా ఆశిస్తూ ఉన్నాను. అలానే ఇక్కడ సిస్టర్స్ కాన్వెంట్ కూడా
ఉందని తెలియజేశారు. స్కోర్ ఉందని చెప్పారు. చాలా సంతోషం. పిల్లలు కూడా అన్ని విధాల అభివృద్ధి చెందాలని కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. సిస్టర్ సేవలు కూడా మీరు సహృదయంతో స్వీకరించి అన్ని విధాల సమగ్ర అభివృద్ధికి మీరు తోడ్పడాలని కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంలో మీరు ఎంతో ప్రేమతో ఉత్సాహంతో ఆసక్తితో నన్ను ఎంతో ఘనంగా సన్మానించారు. అనేక మంది వచ్చి పలు విధాల నన్ను సన్మానించినందుకు గాను మీకు అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఎంతోమంది ఈ విధంగా వచ్చి సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. వారి ఆసక్తిని ప్రేమను నేను చేసుకుంటూ ప్రత్యేకంగా వారిని నేను నాకు వందనాలు నా వందనాలు వారికి తెలియజేస్తూ ప్రభు వారిని దండిగా దీవించాలని, అన్ని విధముల కాచి కాపాడాలని, మంచి ఆరోగ్యాన్ని శాంతి సమాధానాలను వదిలినట్టు కూడా దయచేయాలని కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఈ సందర్భంలో మరొక అందరినీ అభినందిస్తూ ఫాదర్ గారు విచారణ గురు సాంసన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరొక మారు మీకు అందరికీ నా ప్రత్యేక వందనాలు అర్పిస్తూ ప్రభు దీవెనలు మీ అందరిపైన విశేషంగా రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.